అన్న చెప్పిన మాట ప్రకారం నన్ను గెలిపించడం జరిగింది. సో నగరి నియోజకవర్గ వాయిస్ ని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాయిస్ ని అటు అసెంబ్లీలో ఇటు ఆంధ్రప్రదేశ్లో వినిపించడం జరిగింది. అలాగే 2019లో మళ్ళీ జగనన్న రెండోసారి నాకు టికెట్ ఇచ్చి ఆశీర్వదిస్తే దేవుడి ఆశీస్సులతో జగనన్న ముఖ్యమంత్రి అయ్యారు. ఇక్కడ నేను ఎమ్మెల్యేగా గెలిచి భగవంతుడి ఆశీస్సులు, జగనన్న ఆశీస్సులతో మళ్ళీ నేను మంత్రిని కూడా అవ్వడం జరిగింది. సో మూడోసారి నాకు టికెట్ లేదని చెప్పి అన్ని ఛానల్స్లో కూడా ఏ విధంగా ప్రచారాలు చేస్తున్నారో మీ అందరు కూడా చూశారు. నేను అప్పటికే చెప్పాను, నగిరి అంటే రోజా, రోజా అంటే నగిరి. జగనన్న అండగా ఉన్న ఆడబిడ్డని నేను, కాబట్టి నా సీట్ ఎవరు నా నుంచి తీసుకోలేరని నేను కాన్ఫిడెంట్గా చెప్పడం జరిగింది. అదే కాన్ఫిడెన్స్తో ఈరోజు కూడా మీరు చూస్తే జగనన్న ఆశీర్వాదంతో నగిరి ఎమ్మెల్యే అభ్యర్థిగా మూడవసారి మరి నామినేషన్ వేయడానికి రావటం జరిగింది. నా నగిరి ప్రజలు ఎప్పుడూ కూడా జగనన్నకి నాకు ప్రేమతో అభిమానంతో అండగా నిలుస్తున్నారు అనేది ఈరోజు ర్యాలీ చూస్తే మీకే అర్థమైపోయి ఉంటుంది. ఇది నామినేషన్ ర్యాలీయా లేదా విజయోత్సవ ర్యాలీయా అనేది మరి ప్రతిపక్షాలకి దిమ్మతిరిగి మైండ్ బ్లాక్ అయి ఉంటుందని నేను అనుకుంటున్నా. ఎందుకంటే 2019లో జగనన్న వాగ్దానం చేసినప్పుడు రాజన్నపేటకు ఒక అవకాశం ఇద్దామని ప్రజలు 151 సీట్లు ఇచ్చారు. కానీ ఈరోజు జగనన్న సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్ళుగా ఈ రాష్ట్రంలో అనేక కార్యక్రమాలు చేశారు. ప్రతి కుటుంబానికి మరి ఎంతమంది ఉంటే లబ్ధిదారులు అంతమందికి సంక్షేమమే కాకుండా ఆ కుటుంబంలో ఉన్న వాళ్ళకి ఆరోగ్యానికి ఏ విధంగా అండగా నిలబడ్డాడు, ఆ కుటుంబంలో ఉన్న పిల్లలకి ఒక క్వాలిటీ ఎడ్యుకేషన్ ఎలా ఇచ్చాడు, పేదవాళ్ళకి ఇళ్ళ పట్టాలు ఇచ్చి ఇల్లు ఎలా కట్టించారో మీరు చూశారు. అంతేకాకుండా ఈరోజు నగిరి నియోజకవర్గంలో 2000 కోట్లకి పైగా సంక్షేమ అభివృద్ధి చేసిన ఘనత ఈరోజు జగనన్నకే దక్కింది. జగనన్న ఆశీస్సులతో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాల్ని, పాలిటెక్నిక్ కాలేజు, ఐటీఐ కాలేజు, 100-బెడ్డెడ్ హాస్పిటల్లు, అర్బన్ హెల్త్ సెంటర్లు, టెంపుల్లు, మసీదులు, ఎలక్ట్రిక్ శ్మశానాలు అన్నీ చేయటమే కాకుండా ఈరోజు నగిరి ప్రజలకు ఎటువంటి కష్టం లేకుండా రెవెన్యూ డివిజన్ చేసి ఇచ్చారు నేను అడగగానే. అలాగే మీరు చూస్తే డిఎస్పీ కార్యాలయం 2 ఇచ్చారు, నగిరికి 1, పుత్తూరుకు 1, అలాగే మోటార్ వెహికల్ ఆఫీస్ ఇవ్వటం జరిగింది. సో ఒక చెల్లెలుగా, ఒక సైనికురాలుగా ఎప్పుడూ కూడా అన్న ఎంతో అభిమానంతో నేను కోరుకున్నది ప్రజల కోసం అనేది గుర్తించి చేస్తూ ఉన్నారు. సో అన్న రుణం తీర్చుకునే విధంగా మరి నగిరి నియోజకవర్గం నుంచి హ్యాట్రిక్ కొట్టి అన్నకి గిఫ్ట్గా ఇస్తానని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. ఎంత మెచారిటీ వచ్చే అవకాశం? ఈజీగా 10,000 దాటాలి అని చెప్పి మా వాళ్ళందరూ కూడా, అంటే 20-30 అని చెప్తారు మా కార్యకర్తలు, కానీ ఎప్పుడు కూడా అణిగిమణిగి ఉండాలి అంటారు. అందుకే 10,000 పైన మెజారిటీ ఉంటుందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే నగిరి అంటే 500 నుంచి 1,000, 1,500, 2,000 తప్ప ఎప్పుడు మెజారిటీ లేదు ఏ ఎలక్షన్ చూసినా కూడా మీరు ఇంతవరకు. కాబట్టి అలాంటి చోట 10,000 దాటడం అనేది 100,000 దాటిన లెక్క. ఎందుకు ఇంత కాన్ఫిడెంట్ గా నేను చెప్పగలుగుతున్నానంటే జగనన్న చెప్పిన మాట ప్రకారం గడప గడప ప్రతి కుటుంబాన్ని కూడా పరామర్శించాం, వాళ్ళకి అన్ని సంక్షేమం అందుతుందో లేదో తెలుసుకున్నాం, ప్రజలు కోరుకున్న అభివృద్ధిని మరి జగనన్న ఇచ్చిన గడప గడపకి మన ప్రభుత్వం ఫండ్స్తో చేయటం జరిగింది, తుడా ఫండ్స్తో చేయటం జరిగింది, ఎండోమెంట్ ఫండ్స్తో చేయటం జరిగింది, ఎమ్మెల్యే ఫండ్స్, ఎంపీపీ ఫండ్స్, జెడ్పీటీసీ ఫండ్స్తో కూడా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు. వెల్కమ్ బ్యాక్ టు వైవీఆర్ ఛానల్. మా ఛానల్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని మాత్రం క్లిక్ చేయకుండా మర్చిపోవద్దు. ఎందుకు అంటే మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అండ్ ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడమే కాకుండా 10 మందికి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి.